రైతు సోదరులకు స్వాగతం. కర్ణాటకలో మిర్చి పంట ఎలా ఉంది అనే దానిపైన మనకి కొంత సమాచారం వచ్చింది. కన్నడ ఇంగ్లీష్ పత్రికల్లోనూ న్యూస్ 18 కన్నడలో అనేక వీడియోలు వచ్చాయి. కర్ణాటకలో మిర్చి పంట పరిస్థితి దారుణంగా ఉంది. కర్ణాటకలో దాదాపు 3,20,000 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా బళ్ళారి, రాయచూరు ఈ ప్రాంతాల్లో, బ్యాడిగి ఈ ఏరియాల్లో ఎక్కువగా మిర్చి సాగు అవుతూ ఉంది. 4-5 జిల్లాల్లో పెద్ద ఎత్తున మిర్చి సాగు అవుతుంది. ఆల్మట్టి తుంగభద్ర డ్యామ్ కింద, మలప్రభ డ్యామ్ కింద, కేఆర్ఎస్ డ్యామ్ కింద ఎక్కువగా ఈ మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. తుంగభద్ర డ్యామ్ కింద పెద్ద ఎత్తున మిర్చి సాగు అవుతుంది. తెలుగు రైతులు కూడా చాలామంది వలస వెళ్ళి ఎప్పుడో 3-4 దశాబ్దాల కిందట అక్కడ స్థిరపడిపోయారు. అయితే కర్ణాటకలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేవు. కేవలం కృష్ణా ఆయకట్టు ప్రాంతంలోనే కాకుండా, ఆ పరివాహ ప్రాంతంలోనే కాకుండా, కావేరీ పరివాహక ప్రాంతంలోనూ తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల ఇష్యూ రగులుతూ ఉంది. తమిళనాడు వారికి తాగునీటికి విడుదల చేసినా కూడా కర్ణాటకలో రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి గడిచిన 2 రోజులుగా బంద్ చేశారు. కనీసం ఆటో వాడిని కూడా బయట రానిలేదు. అంటే బంద్ ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కర్ణాటకలో ఒక ఆల్మట్టి డ్యాంలో అయితే పరిస్థితి కొంచెం ఆశాజనకంగా ఉంది. కేవలం ఆల్మట్టి డ్యాంలో మొత్తం దాని లెవెల్, ట్యాంక్ లెవెల్, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 123 TMC అయితే 108 TMC ఉంది. ప్రాజెక్ట్ దాదాపుగా నిండిందనే చెప్పవచ్చు. ఒక ఆల్మట్టి డ్యాంలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. తుంగభద్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తుంగభద్ర కెపాసిటీ 105 TMC అయితే కేవలం 57 TMC, అందులో డెడ్ స్టోరేజ్ 43 TMC ఉంటుంది. ఆడ ఉపయోగించుకోవడానికి పనికొచ్చే వాటర్ 15 TMC కంటే ఎక్కువ లేదు. గత సంవత్సరం ఇదే సమయానికి తుంగభద్ర డ్యాము ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. ఈ సంవత్సరం సగానికి కూడా లేదు. ఇక తుంగభద్ర డ్యాంలోకి వస్తున్న వాటర్ 1,300 క్యూసెక్లు అయితే, అక్కడి నుంచి బయటకు వెళుతున్న వాటర్ 9,905 క్యూసెక్లు. తుంగభద్రలోకి వస్తున్న నీటి కన్నా కూడా తుంగభద్ర నుంచి కాలువల ద్వారా రిలీజ్ చేస్తున్న వాటరు దాదాపుగా 10,000 క్యూసెక్ల వాటర్ ఉంది. అది తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ కాలువలకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆల్మట్లోకి 20,000 క్యూసెక్లు దాదాపుగా, అంటే 18,533 క్యూసెక్ల వరద ఇన్ఫ్లో ఉంది. 9,483 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది కాలువలకి. తుంగభద్రలో వస్తున్న వాటర్ కన్నా కూడా సగం వాటర్ మాత్రమే కాలువలకు వదులుతున్నారు. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ కింద, తుంగభద్ర కాదు, సారీ టు సే, ఆల్మట్టి డ్యామ్ కింద వస్తున్న వాటర్ దాదాపుగా 18,000 చిల్లర క్యూసెక్లు ఉంటే, అందులో ఒక సగం కాలువలకు రిలీజ్ చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ కింద ఉన్న పంటలకైతే ప్రాబ్లం లేదు, సాగునీటి ఇబ్బంది లేదు. ఇక అన్ని ప్రాజెక్టులు, కర్ణాటకలో ప్రధాన ప్రాజెక్టులు అన్నీ కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కర్ణాటకలో ముఖ్యంగా ఆల్మట్టి, తుంగభద్ర, మలప్రభ డ్యామ్, కేఆర్ఎస్ డ్యామ్. ఈ కేఆర్ఎస్ డ్యామ్ నీటి గొడవ ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు మధ్య రగులుతో ఉంది. కబిని డ్యామ్, భద్రా డ్యామ్, ఘటప్రభ డ్యామ్, హేమవతి డ్యామ్, వారాహి డ్యామ్, హరంగి డ్యామ్, సోపా డ్యామ్, ఇవి కర్ణాటకలో ప్రధానమైన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కడా కూడా ఒక ఆల్మట్లో మినహా, మిగతా ఒక చిన్న చిన్న ప్రాజెక్టులు, ఒక 2 ప్రాజెక్టుల మినహా ఎక్కడ సగం నీరు కూడా లేదు. తాగునీరు తప్ప ఎక్కడ నీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్మట్టి మినహా, ఆల్మట్టి డ్యామ్ కింద అనుకోకుండా ఆల్మట్టి డ్యామ్కి వరద వచ్చింది. అది మాత్రం
నిండింది. ఇక కర్ణాటకలో మిర్చి పంట, ఇప్పటికే మనం మధ్యప్రదేశ్లో మిర్చి పంట గురించి ఒక వీడియో చేసుకున్నాం. కర్ణాటకలో పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. దాదాపు రైతులు ఈ ఏడాది కూడా ఒక 330,000 ఎకరాల్లో మిర్చి పంట వేశారు. కానీ వర్షాలు లేక కాలువల్లోకి నీరు రాక పంట ఎండిపోతూ ఉంది. ఆ ఫొటోస్ కూడా కొన్ని పెట్టడం జరుగుతూ ఉంది, రైతు సోదరులు చూడవచ్చు. కర్ణాటక నుంచి మిర్చి సాగు చేస్తున్న రైతులు గనక ఈ వీడియో చూస్తే మీరు కూడా కామెంట్ చేయండి, మీ ఏరియాలో పంట పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మధ్యప్రదేశ్లో పంట పోయినా కర్ణాటకలో పంట పోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిర్చి సాగు చేసే ప్రాంతాల్లో నీరు వచ్చే పరిస్థితులు కనపడకపోయినా మిర్చి ధరలు పెరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటా ఉన్నాయి. అవి రాజకీయ శక్తుల, వ్యాపార సిండికేట్ల అనేది తెలియాల్సి ఉంది. మిర్చి ధర పెరగకుండా అడ్డుకుంటా ఉన్నాయి. రైతు సోదరులు ఒక్కరి కూడా అమ్మొద్దు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా రైతు సోదరులు మిర్చి తీసి బయటకు తీసి అమ్మవద్దు. పంట చాలా రాష్ట్రాల్లో పోయింది. వ్యాపారస్తులు కొంతమంది, అందరూ కాదు, కొద్దిమంది వ్యాపారులు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మిర్చి క్వాలిటీ లేదని, నాణ్యత లేదని, డీలక్స్లు లేవని, సుపీరియర్ క్వాలిటీస్ లేవని అంటున్నారు. ఇక ఈ సంవత్సరం పంట అయితే వచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి కాయన్నా కూడా దాన్ని కొనుగోలు చేసి ఉపయోగించుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో ఒక చైనాకి ఎక్స్పోర్ట్ చేసే ఒక ఎక్స్పోర్టర్తో మాట్లాడడం జరిగింది. రైతు సోదరులు కూడా చాలా నిలకడగా మిర్చిని ఎక్కడా తీయడం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం పొలంలో మిర్చి వేశారు కానీ ఎక్కడ అవి బతుకుతాయనో, పంట వచ్చిందనో హోప్స్ లేకపోవడం వల్ల కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి పెట్టిన రైతులు తీయడం లేదు బయటికి. చాలా తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఉన్న రైతులు మాత్రమే, కొద్దిమంది మాత్రమే తీసి అమ్ముతున్నారు. అవి మనం తప్పట్టడానికి వీల్లేదు, పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి. సో రైతు సోదరులు, కర్ణాటకలో ఆల్మట్టి తుంగభద్ర గురించి కేఆర్ఎస్ అయితే 49 TMC 20 ఉన్నాయి. ఆ 20 TMC 15 TMC డెడ్ స్టోరేజ్ పోతే ఒక 4-5 TMC ఉంటాయి. అందులో తమిళనాడుకి ప్రతిరోజు 5,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున రస జరుగుతూ ఉంది. ఇక ఆల్మట్టి నుంచి తుంగభద్ర మనం కనుక నీరు వదలాలని మనం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గొడవ చేస్తే, ఇక కర్ణాటకలో ఉన్న ఆంధ్ర వాళ్ళని కూడా తరిమి కొడతారు. ఇక బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని కూడా. అందువల్ల మనం కర్ణాటకను డిమాండ్ చేయడానికి లేదు. కావేరీ జలాల ఇష్యూ అంటే కర్ణాటకను తమిళనాడు మధ్య ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇక కృష్ణా నీటి విషయంలో కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితేనే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చుక్కనీరు లేకపోయినా కర్ణాటక ఈ కృష్ణా బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఆల్మట్టి నుంచి కానీ డ్యామ్ నుంచి నీటిని తీసుకొచ్చే పరిస్థితి లేదు. వీరు చెప్పినా ఎవడు వినేవాళ్ళు లేడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని ఎలా పంచుకోవాలో అర్థం కాక తల్లబట్టుకొని కూర్చున్నారు. వచ్చే సంవత్సరం జూలై వరకు ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు చేరిన ఈ 70 TMC 70 కూడా లేవు, ఒక 67 TMC ఈ నీటిని 2 రాష్ట్రాల ప్రజల తాగునీటికి, సాగునీటికి, ఆరుతడి పంటలకి వచ్చే సంవత్సరం జూలై వరకు తాగునీటికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తేడా పడితే మంచినీళ్ళు కూడా దొరకవు. అందువల్ల రైతు సోదరులు, కర్ణాటకలో మిర్చి పంట అయితే బళ్ళారి జిల్లాలో శుభ్రంగా ఈ తుంగభద్ర డ్యామ్ కింద చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. దయచేసి రైతు సోదరులు, మిర్చి ఉంటే కనుక కోల్డ్ స్టోరేజ్లో కొద్దిమంది దగ్గరే ఉంటాయి, అందరూ మిర్చి స్టాక్ పెట్టలేరు కాబట్టి, కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు మాత్రం తీయొద్దు. పంట కర్ణాటకలో పోయింది, మధ్యప్రదేశ్లో పరిస్థితులు బాగలేవు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతు సోదరులు చూస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కనుక మిర్చి సాగు చేస్తే ఎలా ఉందనే దానిపైన కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.